మా వంటలకు స్వాగతం. ఈరోజు క్యాలీఫ్లవర్ కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ 1, ఉల్లిపాయలు 1 కప్పు, టమాటాలు 1 కప్పు, పచ్చిమిర్చి 5, కారం 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కాసేపు వేగనేయాలి. ఉల్లిపాయలు గోధుమ రంగు కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా ముక్కలను అందులో వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా కలిసిన తరువాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాల తరువాత మూత తీసి ఒకసారి కలుపుకొని పసుపు ధనియాల పొడి కారం అనగా 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదు మామూలుగా కావాలనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్లే వేయాలి. తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి వాటర్ ఇంకేయలేదో చూసుకొని మరి ఒక 3 నిమిషాలు మగ్గనేయాలి. 3 నిమిషాల తర్వాత మరలా మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని వాటర్ ఇంకేయో లేదో చూసుకొని తగినంత ఉప్పు వేసుకొని రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మూత పెట్టాలి. మరలా 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, కాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ధన్యవాదాలు. మరిన్ని రుచుల కోసం మా వంటలు ఛానల్కు సబ్స్క్రైబ్ కాగలరు. Thank you.